దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ కోడెముక్కలు గుర్తుకు వస్తాయి. అయితే రాజన్న సన్నిధి ఆలయంలో భక్తులు సమర్పించుకున్న కానుకలు, ఉండి రూపంలో సమర్పించిన ఆదాయంను ప్రతి నెల 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఉండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్లో ఆలయ ఉన్నతాధికారులు లెక్కిస్తారు. ఈ ఉండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనాలంటే భక్తులు ఏం చేయాలి అనేది న్యూస్ 18 ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఉండి లెక్కింపులో పాల్గొనాలని భక్తులు మొక్కుకుంటారు, పాల్గొనడం అదృష్టంగా కూడా భావిస్తారు. అయితే ఈ ఉండి లెక్కింపులో భక్తులు ఎలా పాల్గొనాలి, అసలు ఎలా పాల్గొనాలి, అసలు ఎవరిని సంప్రదించాలనేది చాలా వరకు వారికి సమాచారం ఇన్ఫర్మేషన్ తెలియదు. అయితే ఈరోజు న్యూస్ 18లో ఈరోజు ఆ సమాచారాన్ని తెలిపే ప్రయత్నం చేద్దాం. ముందుగా కొందరు అంటే యూనిటీగా అంటే ఒక సంఘంగా కానీ ఒక యూత్ సభ్యులుగా కానీ వస్తే వారు ముందుగా వారం నుంచి 10 రోజుల ముందు ఈఓ కానీ ఏఈఓ కానీ తమ ఆధార్ కార్డులతో కూడిన సమాచారాన్ని అందించి హుండీ లెక్కింపులో పాల్గొంటామని చెబితే వారికి హుండీ లెక్కింపులో పాల్గొనే అవకాశం ఆలయాధికారులు ఇస్తామని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ స్వామివారి హుండీ లెక్కింపులో పాల్గొన్న భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు తీర్థప్రసాదాలను, భోజన సౌకర్యాన్ని కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. సిసి కెమెరాలు, పోలీస్ పటిష్ట భద్రత నడుమ ఉండి లెక్కింపు నిర్వహిస్తామని ఈవో కృష్ణప్రసాద్ చెబుతున్నారు.